కాంగ్రెస్ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారు తెలంగాణ డీజీపీని తక్షణమే తొలగించాలి టిపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ డిసెంబర్ 3 వరకు శ్రేణులంతా ఓపిక పట్టాలి సమయక్యంగా పార్టీని గెలుపించుకుందాం బీఆర్ఎస్ నేతలకు వడ్డీతో సహా చెల్లిద్దామన్న రేవంత్ तांडूरुलो भारीगा कांग्रेस लोकी चेरिकलु टीपीसीसी अध्यक्षुडु समक्षंलो हस्तं गूटिकी कलिसिकट्टुगा पनिचेयालनि दिशानिर्देशं कांग्रेस को 6 ग्यारंटीलु अमलु चेसे तीरुतामन्न भट्टी हामी तेलंगाणनु बीआरएस दोचुकुंटुंदंटू फायर ప్రాణం ఉన్నంత వరకు కాంగ్రెస్ లోనే చనిపోయిన శవంపై పార్టీ జెండా ఉండాలి కోమటిరెడ్డి ఉద్వేగపూరిత వ్యాఖ్యలు తెలంగాణలో పోలీస్ కమిషనర్లు ఎస్పీల బదిలీలు సిపి రేసులో మహేష్ భగవత్ గోయల్ శివధర్ రెడ్డి ముగ్గురు పేర్లు సీఈసీకి పంపనున్న ప్రభుత్వం కారును పోలిన గుర్తు ఇతరులకు కేటాయించొద్దు సుప్రీం కోర్టును ఆశ్రయించాలని బీఆర్ఎస్ నిర్ణయం ఢిల్లీ హైకోర్టులో కేసు ఉపసంహరణ విజయమ్మ అనిల్ కూడా ఎన్నికల బరిలోనే వైఎస్ఆర్టీపీ సమావేశంలో షర్మిల వెల్లడి 119 స్థానాల్లోనూ పోటీ ఉంటుందని స్పష్టీకరణ అంగల్లు కేసులో హైకోర్టులో ముగిసిన వాదనలు రేపు తీర్పు వెలువరించనున్న న్యాయస్థానం స్కిల్ కేసులో నారా లోకేష్ కు రిలీఫ్ బాబు అరెస్టుకు నిరసనగా కొనసాగుతున్న దీక్షలు వివిధ రూపాల్లో ఆందోళన చేస్తున్న శ్రేణులు విజయవాడలో జైలు సెటప్తో దేవినేని నిరసన సజ్జలను సకల శాఖ మంత్రి అనటం బెటర్ బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి ఆరోపణ ఏపీలో వైసీపీ సెషన్లు నడుస్తున్నాయని ధ్వజం సత్యసాయి జిల్లాలో తాగునీటి కష్టాలు గుక్కెడు నీటి కోసం కిలోమీటర్ల మేర నడక ఖాళీ బిందెలతో మహిళల నిరసనలు మధ్యప్రదేశ్లోనే మహిళల మిస్సింగ్ కేసులు రోజుకు 17 అత్యాచారాల చొప్పున నమోదు సర్కారు తీరుపై ప్రియాంక గాంధీ ఆవేదన